अमरावती रैतुलु रेंडु चारित्रात्मक पादयात्रलु चेशारु इप्पुडु मूडो यात्रकु सन्नद्धमवुतुन्नारु अयिते ई सारी चेसेदि पादयात्र कादु रैलु यात्र అమరావతి ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కు నెలకొనాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేసి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా నిర్మించాలని అమరావతి రైతులు ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు రైతులు చేసిన పాదయాత్ర చరిత్రలో ఒక మలుపురాని ఘట్టం. న్యాయస్థానం తీర్పును అమలు చేయాలని అమరావతిలో శాశ్వత రాజధానిని నిర్మించాలని మొదటి పాదయాత్రను రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటే అమరావతి దగ్గర హైకోర్టు నుంచి తిరుమలేశుని వద్దకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి అత్యంత తీవ్రమైన దమనకాండను ఎదుర్కొన్నారు. మొదటి పాదయాత్రలో రైతులు రైతు మహిళలు వృద్ధులు వేలాదిగా పాల్గొన్నారు. దారి పొడవున అశేషంగా ప్రజలు నీరాజనాలు పట్టారు. అయితే పాలకులు పురమాయించిన పోలీసులు మాత్రం రైతులను అడుగడుగున అడ్డుకోవడానికి వారిని ఇబ్బందుల పాల్చేసి పాదయాత్రను భగ్నం చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అయినా అమరావతి రైతులు పట్టుదలతో దీక్షతో తమ పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. రైతులు పాదయాత్ర చేసిన హైకోర్టు 6 నెలల్లో అమరావతి నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. కోర్టు ఆదేశాలకు కూడా విలువ ఇవ్వకుండా సగం సగం నిర్మాణాలతో అమరావతిని శ్మశానంలా మార్చివేసింది. దీంతో మరోసారి రైతులు పాదయాత్రకు పూనుకున్నారు. అసలు సిసలు ఆంధ్రమా అమరావతి నగరమా అభివృద్ధికి చిహ్నమా ఆంధ్రమా ఆంధ్రమా. జగన్ ప్రభుత్వం మొండిపట్టుతో మూర్ఖంగా మూడు రాజధానుల మాట పదే పదే వల్లిస్తూ అమరావతి నిర్మాణం పట్ల ఎప్పటి మాదిరి ఉదాసీనంగా కూర్చోవడంతో రైతులకు మరో దారి లేక మరోసారి పాదయాత్రకు సిద్ధపడ్డారు. ఈసారి అమరావతి నుంచి శ్రీకాకుళంలోని అరసవిల్లి దాకా పాదయాత్రను కొనసాగించారు. దారి పొడవున ప్రాంతానికి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా జనం పాదయాత్ర చేస్తున్న రైతులకు ఘనంగా స్వాగతాలు పలికారు. దీంతో రెచ్చిపోయిన పాలక మంత్రులు ఎంపీలు నాయకులు చిల్లర మూకల్ని ఉసిగొలిపి రైతుల పాదయాత్రను భగ్నం చేయడానికి సిద్ధపడ్డారు. మహిళల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి దగ్గర పాదయాత్ర చేస్తున్న రైతులపై భౌతిక దాడులకు కూడా తలపడ్డారు. దీంతో పాదయాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ జన్మమే ఆంధ్రజాతి పునర్జన్మమా పులకించిన పర్వమా అభివృద్ధే ధ్యేయమా ఆంధ్రమా ఆంధ్రమా. పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు కల్పిస్తూ పాదయాత్రలో పాల్గొంటున్న రైతులను మహిళలను దారుణంగా హింసకు గురి చేశారు. దీంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ తమకు భద్రత కల్పించాల్సిందిగా కోరుతూ రైతులు మరోసారి కోర్టు తలుపులు తట్టాల్సి వచ్చింది. కోర్టు యథావిధిగా పాదయాత్రను సాగించవచ్చని తీర్పు చెప్పింది. కానీ ప్రభుత్వం తీరు చూస్తే పాదయాత్రను సాగనిచ్చే అవకాశం కనిపించడం లేదు. అమరావతి తల్లిగోసా అన్నో పేద రైత. ప్రభుత్వ పోకడ సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్న కారణంగా రైతులు పాదయాత్రను సత్వరమే పునరుద్ధరించలేకపోయారు. ఈలోగా కేంద్రంలోని బీజేపీ సర్కారుకు తమ గోడు వెళ్లబోసుకోవాలని ఢిల్లీలోని జంగర్ మంతర్లో తమ నిరసన తెలియజేయాలని అమరావతి రైతులు నడుము కట్టారు. డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి ఒక స్పెషల్ ట్రైన్ని విజయవాడ నుంచి ఢిల్లీకి ఆల్రెడీ మేము బుక్ చేసే ప్రాసెస్లో ఉన్నాము. వాళ్ళతోటి సంప్రదింపులు జరుపుతున్నాము. డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి విజయవాడ నుంచి ఒక స్పెషల్ ట్రైను బయలుదేరి 16వ తేదీ సాయంకాలానికి ఢిల్లీ చేరుకుంటుంది. 17వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు జంతర్ మంతర్ దగ్గర ఆల్రెడీ పార్లమెంటరీ పోలీస్ స్టేషన్ పరిధిలో
మేము ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేయటం కూడా జరిగింది. ఆ పర్మిషన్ కూడా వారు అధికారులు మాతో సంప్రదింపులు జరిపి ఆ పర్మిషన్ కూడా మాకు ఇస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. గత రెండు యాత్రల కంటే భిన్నమైన చారిత్రాత్మకమైన ఈ యాత్ర పట్ల అంతటా ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ చలిలో వృద్ధులు మహిళలు అంతా కలిసికట్టుగా దేశ రాజధాని ఢిల్లీకి వెళుతున్నారు. తమ ఆశయ సాధన కోసం ఢిల్లీకి పయనమయ్యారు. అమరావతి రైతుల ఆశలు కలలు ఢిల్లీ వాసుల మనసులను దోచుకుంటాయని, పాలకుల నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిద్దాం. దాదాపు 20 బోగీలున్న ప్రత్యేక రైలులో 1500 మంది అమరావతి రైతులు ఢిల్లీకి పయనమయ్యారు. డిసెంబర్ 15వ తేదీన విజయవాడ నుంచి రైతులు ఢిల్లీ వెళుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల నిర్ణయం ఏదైతే తీసుకున్నారో, అప్పటికి 3 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంగా డిసెంబర్ 17, 2022 తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్లో ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం, అదేవిధంగా అక్కడ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయం, జరిగినటువంటి అభివృద్ధి పైన వీళ్ళు తీసుకున్నటువంటి దమనకాండ, అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న ప్రభుత్వాన్ని నిరసనతో తెలియజేసినటువంటి ప్రజల పైన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దమనకాండ, ఆడవాళ్ళు ముసలివాళ్లపైన చేసినటువంటి దమనకాండ ఏదైతే ఉందో దాన్ని ఒక ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలియచేయటం, అదేవిధంగా పార్లమెంటు సెషన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఢిల్లీలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ ఒక పీపీటీ ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దేశవ్యాప్తంగా జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలి. ప్రతి ఒక్కరూ కూడా వివిధ రకాలుగా గతంలో ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందించారో అదేవిధంగా సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ